కవులు సరదాకు పద్యం రాశారు. కొప్పరపు వెంకటరమణమూర్తి గారు, కొప్పరపు సుబ్బారాయుడు గారు ఇద్దరు జంట కవులు, తిరుపతి వెంకట కవులు. వాళ్ళకు ఒకసారి విషజ్వరం వచ్చింది, టైఫాయిడ్. వస్తే అడిగేట వాళ్ళు, ఏమండి మీరు మహాకవులు, మీకు విషం రావడం విషజ్వరం రావడం ఏంటి? మేము శివభక్తులం కావడం వల్ల వచ్చిందయ్యా అన్నారు. శివభక్తులు అయితే జ్వరం తగ్గాలని వస్తుంది. కవి చమత్కారం అలాగే ఉంటుంది. ఏం చేస్తామయ్యా, దిక్కుమాల సంత విష్ణువుని నమ్ముకుంటే పోయి శివుణ్ణి నమ్ముకున్నాం మా గతి అన్న. అదే ఒకటంటే వాళ్ళు అందమైన పద్యం చెప్పారు. సలలిత సీత భూమిధర ప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళ కర పాల భాగముల క్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చెజియింప వారుకడును గ్రతభూని వారుకడును గ్రతభూని తదీయుల ప్రజన్ కలగగ చేయుటొప్పు ప్రతీకారమటంచు ఎసరిగి రోయనన్. మీకు ఎందుకు జ్వరం వచ్చిందంటే ఇంత కారణం చెప్పారని కవిని పలకరిస్తే ఇదే ప్రమాదం. కవులతో మాట్లాడకూడదండి, ఇంత పొడుగు చెప్తాడు. కానీ మహాకవిత్వం ఉంటుంది, మనకు ఓపిక ఉండాలి. మరి పార్వతీదేవితో శివుడు ఏకాంతంగా గడుపుదామని ప్రయత్నించాట పాపం అని కాస్త దగ్గరికి వచ్చాట. వచ్చి ఆవిడ భుజం మీద చెయ్యేశాడు. ఆవిడ వెంటనే అస్తమానం, ఈ పాములు సంత ఎవడుంటాడు అని దూరం జరిగింది. మరి అంతే, మరి భార్యతో ఏకాంతంగా గడపాలంటే కాస్త మంచి వాతావరణం ఉండాలి. వద్దా, ఏడు పాము ఏనుగు తోళ్ళు బూడిద పెట్టుకుని శృంగార భోగాలు ఏమిటి? అది వద్దా, మీరు చేయకండి. మీరు పాములు అవి తీసేస్తేనే నేను మీ దగ్గరికి వస్తాను లేతడానికి. ఏమిటో పావు అసలు మొత్తం లక్ష్మీ సరస్వతి అందరూ ఆక్షేపిస్తున్నాను పావులు వాడిని చేసుకున్నామని. ఇప్పుడు సాటి మొత్తం ఏదో అంటారు కదా, నాకు అవమానంగా ఉంది, ఏదో చేసేసుకున్నాను అప్పట్లో గచ్చంతరం లేక. ఎందుకంటే దొరికింది ఒకటే మీ ఫోటో, ఇంకెవడు ఫోటో లేదు, మా నాన్న ఎవరిని చూపించలే, మీరే అనుకున్నాను. ఇంకా ఏదో అయిపోయింది, నాకు తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది, నేను చెప్పినట్టు పెట్టలేదు మీరు అని ఆవిడ పెంచి పెట్టింది. పాపం ఈయన పాపం భావోద్వేగంలో ఉన్నాడు ఈయన, ఆవిడ చెప్పినట్టు చేయాలి కదా. ఎందుకంటే ఫోన్లే, నీకేమి నచ్చలేదు, ఏమి నచ్చలేదు, నాకు ఆ పాము నచ్చలేదు, ఆ నుదుటి మీద ఆ కన్ను ఏమిటి, ఆ మంట అది తీసేయండి సంత, ఆ కంటంలో విషయం ఏమిటి తీసేయండి, ఆ మూడు తీసేయండి, మూడు తీసేస్తే కన్నా దగ్గర అందరి. ఈయనకి పాపం బాధగానే, కాస్త బాధగానే ఉన్నా ఆ కంటంలో విషం, ఆ నుదుటి మీద ఉండే కన్ను, ఆ పాములు తీసి ఆ పక్కన బలమే పెట్టేట్టు, మీరు కాసేపు ఉండరా తర్వాత చూద్దామని. అంటే అవి అసమ్మతి వర్గ సమావేశం పెట్టేట, ఆ మూడును, ఆ పాములు, ఆ విషం, ఆ కంటంలో విషం, నుదుటి మీద కన్ను, పావులు, మూడు కూడా. మరి అసలు పార్టీలో తీసేసినట్టే కదా. వెంటనే ఆ మూడు అనుకో, మనం పార్వతీదేవి కంటే సీనియర్స్, మనం ఎంత సీనియర్లు, మనం ఎంత అనుభవజ్ఞులం, మమ్మల్ని తీసేస్తారా పార్టీలో? ఎవడో కొత్త వాళ్ళ కోసం ఈ పార్వతి ఎప్పుడు వచ్చింది? విషం దాక్కముందు, పావులు రాకముందు, అగ్ని నేత్రం లేకముందు, ఇప్పుడు ఈవేళ కొత్త పెళ్లి కూతురు వచ్చింది కదా అని మమ్మల్ని అవమానిస్తారు. శివుడు, శివుడు మీద కక్ష కట్టి వేరే పార్టీ, పావులు శివుడు పార్టీ అని పెట్టి కోపం వస్తే అంతే కదా. మరి అనుకున్నాడు పార్టీ పెట్టి ఏదో చేసేద్దాం, శివుడిని ఏదో చేసేయాలి. కానీ వాటిలో అవి అనుకున్నట్టు ఏం చేస్తాం, మన్మధుడు ఏదో చేద్దామని బూడిద అయిపోయాడు అన్యాయంగా. మరి పూర్వ చరిత్రలు కొన్ని ఉన్నాయి కదా, మనం ఏం చేయగలం లేని శివుణ్ణి ఏం చేయలేక ఆ మూడు వచ్చి శివభక్తులు వేరే మమ్మల్ని పట్టుకున్నా, అందుకే టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పారు.